ఏడాది వర్షభావం రైతుల్ని ముంచేసింది. ప్రధానంగా సీమ రైతాంగాన్ని కరువు కాటేసింది. చిన్న నీటి వనరులు లేక ప్రాజెక్టులు అందుబాటులోకి రాక రాయలసీమ జిల్లాల్లో దుర్భిక్షం నెలకొంది. క్షామంతో అల్లాడుతున్న కర్షకులు కళ్ల ముందే వరద నీరు సముద్రం పాలవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. ఏటా కృష్ణ, తుంగభద్ర, కుందు, హంద్రినివ్వ నదుల నుంచి పోటెత్తుతున్న వరద నీటిని పొలాలకు మళ్లించలేని నిర్వాకాలతో సిరుల జలాలు వృధాగా పోతున్నాయి. భారీ వరద ప్రవాహాన్ని నిల్వ చేసే మార్గాలు లేక కర్షకులు పంటలు సాగు చేసుకోలేకపోతున్నారు. జలయజ్ఞం పనులు కొలిక్కి రాకపోవడంతో ఈ ఏడాది కూడా సీమకు శ్రీశైలం జలాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. నదులలో పారే లక్షల క్యూసెక్ల నీటిని రైతులు పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వరదల సమయంలో పొంగిపొర్లే నీటిని కరువు నేలలకు మళ్లించలేకపోతున్నారు. పదేళ్లలో జలయజ్ఞం పేరుతో కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టు గాని కాలువ తవ్వకాన్ని గాని పూర్తి చేయనందువల్ల ఏటా లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలో కలుస్తోంటే చేసేదేమీ లేక సీమ రైతులు దిగాలు చెందుతున్నారు. అపార జలరాశిని చెరువులు కుంట్లలోకి తరలించే వ్యవస్థలు లేక ఎత్తిపోతల పథకాలు లేక పంటలు పండించుకోలేని దుస్థితిని సీమ రైతాంగం ఎదుర్కొంటోంది. వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కిందికి వదులుతారు సార్. మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతాయి. నీళ్ళు స్టాప్ పెట్టుకుని లేదు సార్. అవసరం చోట గుంతలు కాలువలు చేసి చెరువులు జాతి నింపుకొని రైతులు సాగు చేసుకుని బాగుంటుండే అవకాశం కూడా లేదు సార్. ఇప్పుడు కృష్ణా నదిపైనున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు గత సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలతో పూర్తి స్థాయిలో నిండాయి. శ్రీశైలం జలాశయం నిండిన తర్వాత దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. లెక్క కట్టలేని జలసంపద సముద్రంలోకి వృధాగా పోయిందేగాని రాయలసీమకు సాగు తాగునీటిని అందించే పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థకు మాత్రం ఆ వరదనీటిని తరలించలేకపోయారు. శ్రీశైలం జలాశయం కుడి ప్రధాన కాలువ నుంచి 25,000 క్యూసెక్ల నీటిని కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు పంపించే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నందువల్ల ఈ ఖరీఫ్లో కరువుతో లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయి. పదేళ్ల నుంచి పన్నీర్ రిజర్వ్ తయారైంది. గత ప్రభుత్వం లెక్క ఫండ్స్ గా విడుదల ఇచ్చింటే గన ఈ ఆలకల్లా నీళ్లు నిల్వ చేసుకుంటూ భూగర్భ జలాలు నీళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ మట్టి వరకే సార్. మట్టి వరకు గేట్ పెట్టాలా, ఇక్కడ రాయి పిచ్చింగ్ తయారు చేయాలా సార్? ఈ రాయి పిచ్చింగ్ తయారు చేసి మేఘనా తయారైంది. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ నుంచి బానకచెర్ల నియంత్రణ వ్యవస్థ ద్వారా పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారు. శ్రీశైలం కుడి ఉప కాలువ SRBC ద్వారా 4,000 క్యూసెక్ల నీటిని కర్నూలు జిల్లాలోని బనగానపల్లె, పాండ్యం నియోజకవర్గాల పరిధిలోని 4 లక్షల ఎకరాలకు అందించాల్సి ఉంది. గత 10 ఏళ్ల కాలంలో SRBC మరమ్మతులు చేయకపోవడంతో కేవలం 1500 క్యూసెక్ల నీరు కూడా ప్రవహించని పరిస్థితి నెలకొంది. మరోవైపు SRBC కుడి ఉపకాలువ పరిధిలో 90% పనులు పూర్తి చేసిన గుత్తేదారులు జలాశయంలోకి నీటిని విడుదల చేసి ఇంటేక్ గేట్లు, బయటకు వదలడానికి వీలుగా ద్వారాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా జలాశయంలో నీరు నిల్వ చేసుకునే వీలు లేకుండా పోయింది. గాలేరి నగరి హందిర్నీవ ప్రాజెక్టులు ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఆయన మొదలుపెట్టడం జరిగినది. అయితే ఆయన 8,000 కోట్లు ఇచ్చినా కూడా అవి పూర్తిగా ఆ ప్రాజెక్టులకు ఉపయోగపడలేదు. కాంట్రాక్టర్లు దాదాపుగా 75% ఉన్నటువంటి లోకల్ MLA కావచ్చు తినేసేసినారు. జలయజ్ఞం పేరుతో డబ్బులు ఖర్చు అయినాయి కానీ ప్రజలకి ఏమి ఉపయోగపడలేదు. ఖర్చును పెట్టిన డబ్బులల్లా వీళ్ళు దోచుకొని పోవడం జరిపోయింది. దీనివల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. వెలుగుడు జలాశయం నుంచి 18 కిలోమీటర్ల మేర తెలుగు గంగ కాలువకు సిమెంట్ లైనింగ్ చేయకపోవడంతో నీరు పూర్తి స్థాయిలో ప్రవహించడం లేదు. గాలేరు వాగు పరిధిలో నిప్పుల వాగు విస్తరణకు చర్యలు తీసుకోకపోవడం, నియంత్రణ వ్యవస్థల మరమ్మతులు చేయకపోవడంతో 25,000 క్యూసెక్ల నీరు సోమశిల జలాశయానికి చేరలేకపోతోంది. అలాగే కాలువల నిర్వహణ సరిగా లేక కండలేరు, పూండి, సోమశిల జలాశయాలు వర్షాకాలంలోనే నీరు లేక వెలవెలపోతున్నాయి. ధరలు పెంచమంటూ గుత్తేదారులు పనులు నిలిపివేయడంతో ఇబ్బందులు తలెత్తాయని, సీఎం ఆకాంక్షల మేరకు సీమకు నీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సాగునీటి శాఖ అధికారులు వివరిస్తున్నారు. రాయలసీమలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నీళ్లు ఇవ్వు అని చెప్పి సీఎం గారు ప్రత్యేకంగా దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ గా పెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, యూ హావ్ టు పుష్ ఆన్ వాటర్. యానంతపురం జిల్లాకి మాక్సిమం వాటర్ సప్లై చేయాలి. అది ఫ్లడ్ లోనే చేయగలం. ఒక బొట్టునే ఒడిసిపెట్టి దాన్ని యూటిలైజ్ చేయండి అంటే మన సముద్రానికి కొన్ని లక్షల క్యూసెక్లు పంపించేస్తుంటే మరి ఇంకేం ఒడిసిపెడతాం. సో వీ హావ్ టు టేక్ ఆల్ మెజర్స్ టు డైవర్ట్ ది వాటర్ ఆన్ టు ది ట్యాంక్స్ అండ్ టు ఫిల్ అప్ ది ట్యాంక్స్. వర్షాభావం, కరువు నుంచి సీమ జిల్లాలను రక్షించాలంటే వరద నీటిని వినియోగించుకోవాలి. ఆ దిశగా సర్కారు తక్షణమే వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి.